విచ్ పార్టీ డూ యూ ఓట్ ఫర్ ఇఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ రైట్ నౌ అని వివిధ నియోజకవర్గాల్లో సర్వే బృందాలు అడిగిన ప్రశ్నలకు వచ్చిన సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ 31%, టీడీపీ 42%, జనసేన 13%, అంటే 11% ఎక్కువ ఓట్లు టీడీపీకి వస్తున్నాయి. పట్టిసీమపై కేంద్రానికి ఫిర్యాదు చేసి ఈ ప్రాంత ప్రజల రైతుల మనోభావాలు ఘోరంగా దెబ్బతీసిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనసేనకు అవగాహన లేదని, అలాంటి పార్టీ ఓటు ఎలా వేస్తామని ఎక్కువ మంది ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా అమరావతి రాజధాని ఆగిపోతుంది, అలా జరిగితే ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారని తెలిసింది. అది నుంచి కోస్తా ఆంధ్రలో బలంగా ఉండటంతో పాటు విపక్షాలు చేసిన తప్పులు, బీజేపీపై వ్యతిరేకత, ఇవన్నీ తెలుగుదేశంకి వరంగా మారబోతున్నాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులపై స్థానికంగా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో కనిపిస్తున్న ప్రగతి, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతు రుణమాఫీ ఇవన్నీ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంచాయి టీడీపీని అని నివేదికలో ప్రస్తావించారు. సీజన్ కంటే ముందే మూడో పంట కోసం పొలాలకు నీళ్లు, పెన్షన్లు, చంద్రబాబు కష్టపడడం, పోలవరం పనులు కేంద్ర సహకరించకపోయినా జరుగుతుండటం, రాజధాని విషయంలో చంద్రబాబు శ్రద్ధ, పట్టిసీమతో డెల్టాకు నీళ్లు, కాపు కార్పొరేషన్ ద్వారా ఊరిలో పిల్లలను ఫారిన్ చదువులకు ఉచితంగా పంపడం, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అగ్రహారం పిల్లలను చదువులకు విదేశాలకు పంపడంతో ఆ వర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, ప్రతిపక్ష వైసీపీ నాయకత్వం ఏమి, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు, మైనార్టీ వైసీపీపై సడిలిన విశ్వాసం, టీడీపీ వైపు టర్న్ అవడం, జనసేన కూటమితో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక, కాంగ్రెస్ పుంజుకోవడంతో వైసీపీ ఓట్లతో కోత, ఇవన్నీ తెలుగుదేశానికి వరం కానున్నాయి అని సర్వే పరిశీలనలో వెల్లడైంది. మన మంచి కోరుకునేవాడు మనోడు కాగలగడకు ఎప్పటికైనా. రాజధాని అడ్డుకోవాలని, అమరావతికి ఏదో రకంగా బ్రేక్ వేయాలని, రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదని టీఆర్ఎస్లు తోడు తెచ్చుకుని ఏమీ మీ మీద దాడి చేయడం జగన్కు ఎన్నికల్లో తీరని నష్టం కలిగిస్తుందని సమాచారం. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదని ఎప్పుడు తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో, ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.